Hi everyone. In this class, we will talk about MS Excel data table. We will talk about consolidate. Asal consolidate ante enti, consolidate use enti anedi ippudu nenu cheptanu. Okay na? So ikkada meer observe chesthe manaku consolidate anundi chudandi. So consolidate ante enti ante ippudu manam three tables emaina vere verega teesukunnam ankonde. For example nenu ikkada chudandi. Ikkada manaki data tools lo consolidate anundi kada. So దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో ఇప్పుడు నేను ఏంటి అంటే కన్సోలిడేట్ అనేది ఎలా యూస్ చేయాలనేది చెప్తానండి ఓకేనా సో ఇక్కడ నేను 3 టేబుల్స్ తీసుకున్నానండి 3 షీట్స్ లో తీసుకున్నాను సెమిస్టర్ మార్క్స్ కింద తీసుకున్నాను ఇక్కడ చూడండి సెమ్ 1 అని సెమ్ 2 అని సెమ్ 3 అని తీసుకున్నాను అంటే 3 సెమిస్టర్స్ సేమ్ స్టూడెంట్స్ కి 3 సెమిస్టర్స్ లో సేమ్ సబ్జెక్ట్స్ కి వచ్చిన మార్క్స్ తీసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు నేను సేమ్ స్టూడెంట్స్ తీసుకున్నాను కాబట్టి నేమ్స్ అయితే చేంజ్ అవ్వలేదు రోల్ నంబర్ కూడా చేంజ్ అవ్వలేదు క్లాసెస్ కూడా చేంజ్ అవ్వలేదు ఇవే క్లాసెస్ లో వాళ్ళకి 3 సెమిస్టర్ మార్క్స్ అన్నాను కాబట్టి సెమిస్టర్ 1 లో వాళ్ళకి మార్క్స్ మారిపోతాయి కదా సెమిస్టర్ 1 లో ఇలా వచ్చేయండి సెమిస్టర్ 2 లో సేమ్ సబ్జెక్ట్స్ కే మార్క్స్ ఇలా వచ్చే సెమిస్టర్ 3 లో సేమ్ సబ్జెక్ట్స్ కే మార్క్స్ ఇలా వచ్చేమట సో ఇప్పుడు మనకి మార్క్స్ అయితే చేంజ్ అయ్యే కానీ వాళ్ళ రోల్ నంబర్స్ గాని నేమ్స్ గాని వాళ్ళ క్లాస్ గాని ఏది కూడా చేంజ్ అవ్వలేదు ఓకేనా సో ఇప్పుడు నేను సో ఇప్పుడు 3 సెమిస్టర్ మార్క్స్ కూడా మనకి చేంజ్ అయ్యే తప్ప వాళ్ళ క్లాస్ రోల్ నంబర్ ఏం చేంజ్ అవ్వలేదు కదండి సో ఇప్పుడు కన్సోలిడేట్ యూస్ చేసి ఈ 3 టేబుల్స్ యొక్క కంబైన్ టేబుల్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇప్పుడు నేను న్యూ షీట్ ఓపెన్ చేసుకుంటున్నాను ఇప్పుడు న్యూ షీట్ లో నేను కర్సర్ ఎక్కడో దగ్గర పెట్టేసుకుంటా అంటే ఏదో ఒక షీట్ ని సెలెక్ట్ చేసుకున్నాను షీట్ ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా ఇక్కడ షీట్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు కన్సోలిడేట్ మీద క్లిక్ చేశానండి కన్సోలిడేట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అయ్యింది చూసారా సో ఇక్కడ మనకి రిఫరెన్స్ అని అడుగుతుంది అవునా సో ఇక్కడ నేను సమ్ అనే సెలెక్ట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి కంప్లీట్ గా కన్సోలిడేట్ లో నేను సమ్ సెలెక్ట్ చేసుకుంటే నాకు కంప్లీట్ గా 3 సెమిస్టర్ లో ఒక క్యాండిడేట్ కి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆల్ మార్క్స్ యాడ్ చేసి మనకు చూపిస్తుంది సో అది మీకు కంబైన్ టేబుల్ వచ్చినప్పుడు క్లియర్ గా అర్థమవుతుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను రిఫరెన్స్ అనుంది కదా రిఫరెన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలండి సో దానికి నేను రిఫరెన్స్ అంటే టేబుల్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్ రిఫరెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈ టేబుల్ ని నేను మినిమైజ్ చేసుకుంటున్నానండి ఓకేనా ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా ఆరో మార్క్ క్లిక్ చేస్తే మనకు మినిమైజ్ అవుతుంది మళ్ళీ సేమ్ ఆరో మార్క్ క్లిక్ చేస్తే మనకు మాక్సిమైజ్ అవుతుంది ఫస్ట్ నేను టేబుల్ ని మినిమైజ్ చేసుకొని షీట్ 1 ఓపెన్ చేశాను అంటే సేమ్ 1 మార్క్స్ ఓపెన్ చేశాను ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నానండి ఎందుకంటే మనకి రిఫరెన్స్ లో రేంజ్ కావాలి కాబట్టి చూసారు ఇక్కడ రేంజ్ వచ్చింది కదా సో రేంజ్ రాగానే ఆ రేంజ్ ఇక్కడ మనకి సేవ్ అయ్యింది అవునా సో ఈ రేంజ్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటా యాడ్ అయిపోయింది కదా సో ఇప్పుడు అలానే నేను సేమ్ మళ్ళీ మినిమైజ్ చేసుకున్నాను విండోని ఇప్పుడు సేమ్ 2 మార్క్స్ ఓపెన్ చేశాను సేమ్ 2 కూడా నేను సెలెక్ట్ చేసుకున్నానండి ఓకేనా సెమ్ 2 సెలెక్ట్ చేసుకున్నాను కదా సేమ్ రేంజ్ ఇప్పుడు సెమ్ 2 రేంజ్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేసుకోవాలి చూసారా సెమ్ 2 రేంజ్ ఇక్కడ వచ్చేసింది కదా సో యాడ్ అన్నాను ఓకేనా అగైన్ మళ్ళీ నేను ఈ విండోని మినిమైజ్ చేసుకున్నాను ఇక్కడ సెమ్ 3 ఉంది కదా సెమ్ 3 సెలెక్ట్ చేసుకున్నాను సెమ్ 3 కూడా రేంజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఓకే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ యాడ్ చేసేసాను ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 3 రేంజెస్ 3 టేబుల్ రేంజెస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు నాకు టాప్ రో అంటే ఏంటంటే టాప్ లో ఈ నేమ్స్ అన్ని కూడా కావాలి కంబైన్డ్ టేబుల్ ఏదైతే మనం తీసుకుంటున్నామో టాప్ రో మొత్తం కావాలి అలానే లెఫ్ట్ కాలమ్ అంతా కూడా నాకు కావాలి సో నేను టాప్ రో సెలెక్ట్ చేసుకుంటున్నాను లెఫ్ట్ కాలమ్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ క్రియేట్ లింక్స్ టు సోర్స్ డేటా అంటే ఏంటంటే మనకి కంబైన్డ్ డేటా వచ్చినప్పుడు యాడ్ అయిపోయి వస్తాయి కదండి దానికి రిలేటెడ్ గా లింక్స్ వస్తాయి ఆ లింక్ మీద మనం క్లిక్ చేస్తే మనకి డివైడ్ చేసి చూపిస్తుంది అది మీకు ఇక్కడ ఓపెన్ అయినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది అది కూడా టిక్ మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫైనల్ గా నేను అన్ని టిక్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఓకే ఓకే క్లిక్ చేయండి చూడండి ఎప్పుడైతే నేను ఓకే క్లిక్ చేశానో మనం తీసుకున్న న్యూ షీట్ లో మనకి కంబైన్డ్ డేటా వచ్చేసింది కంబైన్డ్ టేబుల్ ఆఫ్ దీస్ 3 సెమ్స్ మనం ఇంతకు ముందు సెమ్ 1 కి ఒక టేబుల్ సెమ్ 2 కి ఒక టేబుల్ సెమ్ 3 కి ఒక టేబుల్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది కంబైన్డ్ టేబుల్ ఆఫ్ సెమ్ 1 సెమ్ 2 సెమ్ 3 అన్నమాట చూడండి ఇప్పుడు కావాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రవి అనే వ్యక్తికి హిందీలో 261 మార్క్స్ వచ్చాయంట అదేంటి 100 మార్క్స్ కే కదా ఎగ్జామ్ 261 ఎలా వస్తాయి అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కంబైన్డ్ మార్క్స్ అండి అంటే 3 సెమిస్టర్స్ లో రవికి వచ్చిన మార్క్స్ ని యాడ్ చేసి ఇక్కడ మనకి చూపిస్తుంది అంటే 3 సెమిస్టర్ లో రవికి వచ్చిన మార్క్స్ అన్ని కలిపితే మనకి 261 వచ్చింది సో అలానే రాజు
చూసారా అలానే మహేష్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి కూడా అలానే కావాలనుకుంటే మీకు ఇక్కడ టోటల్ కూడా త్రీ సెమిస్టర్స్ ని కలిపేసి ఇక్కడ మన టోటల్ తీసుకుంది ఓకేనా అంటే త్రీ సెమిస్టర్స్ కి టోటల్ వస్తుంది కదా ఒక్కొక్క సెమిస్టర్ కి టోటల్ వస్తుంది కదా అలా సెమ్ వన్ టోటల్ ప్లస్ సెమ్ టూ టోటల్ ప్లస్ సెమ్ త్రీ టోటల్ మనకి ఇక్కడ రవికి 1000 మార్క్స్ వచ్చాయంట సో అలా ఇక్కడ నేను డివైడ్ చేసి చూడాలి కదా ఇప్పుడు నార్మల్ గా ఇక్కడైతే నాకు కంప్లీట్ గా మార్క్స్ అయితే వచ్చేసింది యాడ్ చేసేసి ఇప్పుడు నేను డివైడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి మనకి ప్లస్ సింబల్ ఉంది కదా రవికి ఎదురుగా సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు ఆటోమేటిక్ గా చూడండి రవికి మనకి ఇక్కడ ఏ సేవ్ చేసుకోలేదు కదా వర్క్ బుక్ ని సో ఆ సేవ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి బుక్ వన్ అని చూపిస్తుందండి సో ఇక్కడ బుక్ వన్ బుక్ వన్ బుక్ వన్ అని ఉంది కదా సో అంటే ఏంటి ఇక్కడ 78 మార్క్స్ సెమ్ వన్ లో వచ్చాయంట హిందీలో 95 మార్క్స్ సెమ్ టూ లో వచ్చాయి 88 మార్క్స్ సెమ్ త్రీ లో వచ్చాయి ఆ మూడు మార్క్స్ కలిపితే మనకి ఇక్కడ 261 వచ్చాయి ఓకేనా అంటే కంబైన్డ్ ఎడిషన్ ఆఫ్ దీస్ త్రీ సెమ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఫైనల్ మార్క్స్ ఓకేనా అలా మనకి ఈజీగా తెలిసిపోతుంది మళ్ళీ దీన్ని అన్హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ మైనస్ మార్క్ మీద క్లిక్ చేయండి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఈవెన్ మీరు రాజు చూడాలనుకున్నా అంతే ప్లస్ మీద క్లిక్ చేయండి చూసారా రాజు రాజుకి త్రీ సెమ్స్ లో ఏమేమి వచ్చాయో చూపిస్తుంది 80, 90, 82, 90, 90 అంట ఒకసారి చెక్ చేద్దామా చూడండి రాజుకి హిందీలో సెమ్ వన్ లో 82 వచ్చాయి చూసారా రాజుకి హిందీలో సెమ్ వన్ లో 82 కదా అండి వచ్చాయి సెమ్ టూ లో ఎన్ని వచ్చాయి చూద్దాం సెమ్ టూ లో రాజుకి హిందీ 90 వచ్చాయి ఇక్కడ ఫైనల్ షీట్ లో కూడా చూసారా 90 చూపిస్తుంది అలానే సెమ్ త్రీలో 90 వచ్చాయంట అది కూడా చెక్ చేసేద్దాం చూసారా సెమ్ త్రీలో కూడా మనకి 90 వచ్చాయి ఓకేనా సో ఈ త్రీ కంబైన్ చేసి ఎడిషన్ చేసి మనకు ఫైనల్ గా 268 వచ్చింది అని చూపిస్తుంది మళ్ళీ మీరు అన్హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ మైనస్ మీద క్లిక్ చేస్తే అన్హైడ్ అయిపోతుంది ఇలా మనం ఈజీగా కూడా ఎవరి మార్క్స్ అయినా కంబైన్డ్ మార్క్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి ఒక విడివిడిగా ఉన్న టేబుల్స్ ని మనం కంబైన్ టేబుల్లో కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ కన్సోలిడేట్ అనేది యూజ్ చేస్తామండి ఓకేనా ఇది ఇప్పుడు నేను సమ్ తీసుకున్నాను కాబట్టి నాకు సమ్ వచ్చింది మీరు కావాలనుకుంటే యావరేజ్ తీసుకోండి యావరేజ్ వస్తుంది సో అలా మనం సమ్ కానీ యావరేజ్ కానీ ఇలా డిఫరెంట్ వేస్ ఆఫ్ కన్సాలిడేషన్ ని మనం చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే గైస్ ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అని అంటాను.